నాకు ఆ డైలాగ్స్ అన్నీ నేను యాక్చువల్లీ నేను క్యారవెల్లో అన్నీ చదువుకొని ప్రిపేర్ అయ్యి వచ్చాను నేను నేను అసలు ఐ డెంట్ నో ఐ వుడ్ బ్రేక్ డౌన్ అండ్ ఆల్ సో ఇట్ హ్యాపెన్ సడన్లీ అనమాట సో దెన్ అది ఏదైతే నేను ఏదైతే చెప్పానో అవన్నీ నేనది ఐ కుడ్ ఫీల్ దట్ యునో నేను కూడా ఐ మీన్ ఎవ్రీవన్ లైక్ ఏదో ఒక స్టేజ్లో అవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు యాక్చువల్లీ ఆ సీక్వెన్స్ ఫుల్ వాజ్ వెరీ ఇమోషనలీ ఛార్జ్డ్ సీక్వెన్స్ ఫర్ అస్ ఒక 4 డేస్ షూట్ చేసాము అండ్ ఆల్ ఫోర్ ఆఫ్ అస్ జస్ట్ ఫోర్ ఆఫ్ అస్ ఆన్ ద టేబుల్ కదా ఫుల్ ఫిల్మ్ ఫుల్ అవర్ పోర్షన్ సో ఇట్ వాజ్ వెరీ ఇమోషనలీ ఛార్జ్ లైక్ మాకు అందరికీ చాలా కొత్తగా ఉన్న ఒక స్పేస్ అండ్ అందరూ వి వర్ లైక్ రియలీ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ అవర్ ఫుటింగ్ విత్ ద హోల్ క్యారెక్టర్ దెన్ 4th డే ఐ థింక్ మాకు కొంచెం రిలాక్స్ అయ్యాము అందరూ Not only and Isha's whole thing, it was so emotional. Yeah. All of us were like in it together. And avida ivida breakdown avutunappudu Rohini gar avachu but pakkana CBL gar avakoddu. I clearly he told him just don't sir don't cry ani cheppe but every time take teeskuntam ante he's yeah chestunnaru సో ఐమ్ లైక్ సార్ అంటే కనుక ప్రశాంత్ నేను చేయను నాకు వచ్చేస్తుంది ఆవిడ పర్ఫార్మెన్స్ చూస్తామంటే ఐ కుడ్ ఆల్సో ఫీల్ లైక్ నాకు వచ్చేస్తున్నాయి కళ్ళల్లో నీళ్ళు లేదు సార్ మీ క్యారెక్టర్ అలా ఎడవకూడదు మీరు కొంచెం గట్టిగా ఉండాలి ధైర్యం చేసుకోవాలి అని చెప్తున్నాను నేను బట్ హీ వాజ్ బ్రేకింగ్ డౌన్ అనమాట సో దట్ మాకు అందరికి 4 ఆఫ్ us actually were feeling that very emotionally చాలా moved by the whole sequence